నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై చర్చించుకుందాం. వృశ్చికము అద్భుతమైనటువంటి జలతత్వం గల రాశి. మనకు మొత్తం 12 రాశులు 4 తత్వాలుగా విభజించడం జరిగింది. భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం. ఇది వృశ్చిక రాశి జలతత్వానికి సంబంధించినటువంటి రాశి. దీనిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి వృశ్చిక రాశిలో. సో ఇక్కడ మనం గమనించినట్టే విశాఖ నక్షత్రానికి నక్షత్ర పాలకుడు వచ్చేసి గురువు, అనురాధ నక్షత్రానికి నక్షత్ర పాలకుడు శని, జ్యేష్ఠ నక్షత్రానికి నక్షత్ర పాలకుడు బుధుడు. అంటే ఈ 27 నక్షత్రాలకు 27 నక్షత్ర పాలకులు కూడా ఉంటారు. ఈ 27 నక్షత్రాలు చంద్రుడి భార్యలు. 27 నక్షత్రాలు కూడా ఈ యొక్క దక్షుడి కుమార్తెలుగా మనం చెప్పుకోవచ్చు. శాస్త్రం గొప్పదండి. ఒక్కొక్కరికి స్థితిగతులు, జీవన విధానము, వారు బాగుపడే పద్ధతి, వారు ఏ రంగంలోకి వెళ్ళాలి, ఎలాంటి ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి, ఎలా బాగుపడతారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చునండి. అందులో ఈ వృశ్చిక రాశి గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మనం చూసినట్టు ఆదాయం 5. స్వస్తి స్త్రీ శోభకృత నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపుజ్యం 3, అవమానం 3గా ఉంది. ఇది మీకు తెలిసినటువంటి విషయమే. అంటే వృశ్చిక రాశి వారి అందరికీ తెలుసు. గోచారంలో ఒకసారి చూసినట్టయితే మేజర్గా ఉన్నటువంటి గ్రహాలు, అంటే ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు, గురువు ఉంటాడు 360 రోజులు, రాహు ఉంటాడు సంవత్సరంన్నర, అంటే సంవత్సరంన్నర కాలం పాటు ఉంటాడు, 365 రోజులు, సంవత్సరంన్నర. శని ఉంటాడు మొత్తం 2.5 సంవత్సరాలు ఉంటాడు. కేతు కూడా సంవత్సరంన్నరే. అలాంటి ఈ యొక్క మేజర్ గ్రహాలు వచ్చేసి గురువు మరియు రాహు షష్టమ స్థానంలో, వృశ్చిక రాశి నుండి 6వ స్థానంలో ఈ 2 గ్రహాలు ఉన్నాయి. దీనివల్ల జరిగేటువంటి అభివృద్ధి ఏంటంటే లాభపడతారు, వీరు అదృష్టవంతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు, ఉన్నతంగా జీవిస్తారు. ఎప్పుడు అవుతారంటే వారి పేర్లో నెగిటివ్ సంఖ్యాబలం కనుక లేకపోతే అవుతారు ఖచ్చితంగా. వృశ్చిక రాశిలో పుట్టిన వారు 5, 14, 23 తేదీలలో పుడితే సమస్య, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు బుధవారం రోజు జన్మించినా కూడా ఎక్కువగా సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా కన్యా రాశిలో, మిథున రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ ఈ రాశి వాళ్ళు చేసుకున్నారనుకోండి ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు, గుర్తుపెట్టుకోండి. కొన్ని కొన్ని పాయింట్స్ అనేది విని మీరు జాగ్రత్త పడితే చాలండి, ఇంకా మీకు ఏ ఇబ్బందులు ఉండవు. అట్లీస్ట్ మీరు ఒక్కసారైనా మీ జాతకాన్ని మొత్తం పరిశీలన చేసుకొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ఒకటేంటండి అన్ని రకాల పద్ధతుల ద్వారా నేను చూస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అది న్యూమరాలజీలో ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని మనం తీసుకునే ఆలోచన మనకు గనక ఉంటే మనం తీసుకోవచ్చండి, ఆస్వాదించాలి. మీ తాత ముత్తాతలు ఏం చేశారంటే భూమిలో బంగారం దాచిపెట్టారు. అప్పుడు రజాకారుల ఉద్యమం జరుగుతుంది కదా, ఇళ్ళలోకి వచ్చి చోరీ చేసి అంతా కూల్చేసి డబ్బులు మనుషులను చంపేసేవారు అని చెప్పేసి, రజాకారులు చేసేవాళ్ళు అని చెప్పేసి భయపడుతూ ఇళ్ళలో సంపాదించిన ధనాన్ని భూమిలో పాతిపెట్టేవారు. ఇళ్ళలో బయటైతే ప్రాబ్లం అయినా ఇంట్లోనే దాచిపెట్టుకునేవారు. అప్పుడు బ్యాంకులు ఎక్కడి, లాకర్లు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి. ఆ పాతి పెట్టిన బంగారం ఎవరికి చెప్పలే, కొడుకు చెప్తే మా సంపాదన మొత్తం కూడా నష్టం చేస్తాడు, ఖర్చు పెట్టుకుంటాడని కొడుకు చెప్పలే. అటు వెళ్ళినప్పుడు రజాకారులు వాళ్ళు వీళ్ళు చెప్పేశారు, వదిలిపెట్టారు. ఆ భూమి బంగారం అంతా భూమిలోనే ఉన్నది, కొడుకు చెప్పలేదు, భార్యకు చెప్పలేదు, పిల్లలకు చెప్పలేదు. తరాలు గడిచిపోతున్నాయి, మనవడు మనవరాలు మనవడు ఇట్లా వాళ్ళ తరాలు గడిచిపోతున్నాయి. అదే ఇంట్లో ఉంటున్నారు కానీ ఎప్పుడు కూడా ఈ అతని తర్వాత వచ్చిన 2 తరాలు దాన్ని ముట్టుకోలే. 3వ తరం వాడు మనవడు మునిమనవడు ఏం చేశాడంటే ఈ ఇల్లు పాడైపోయిందని చెప్పేసి దాన్ని తాగుతాడు, తాగుతే దానిలో నిండా లంకె బిందెలు. చూసారా, అదృష్టం అనేది ఇక్కడ స్కిప్ అయిపోయింది, 2 తరాలకు స్కిప్ అయ్యి ఇంకొక తరానికి వచ్చేసింది. అది అక్కడ ఉన్న మాట వాస్తవమే, ఆ బంగారం ఉన్నది అనుభవించలేకపోయారు అంతే. మన జీవితం కూడా అంతేనండి. ఈ జాతకం నేను చెప్పేది ఏంటంటే వృశ్చిక రాశి వారికి అదృష్టయోగం పట్టిందండి, కానీ వాళ్ళు రెడీగా లేరు, అదృష్టాన్ని తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ నంబర్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఏం తీసుకుంటారండి.
కొంతమంది చెప్తారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, సార్ నేను చిన్నప్పుడు ఒక పూట భోజనానికి ఏడ్చాను సార్, నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు బాగా సంపాదించాను, నంబర్ ఆఫ్ కోట్లు సంపాదించాను, కానీ తినడానికి అవకాశం లేకుండా పోయింది. ఏమైందంటే షుగర్ సార్, బీపీ సార్, ఆరోగ్యం బాగుండదు, తినది వంట పట్టట్లేదు, తినలేకపోతున్నాను. అప్పుడు తిందామంటే దొరకలేదు, ఇప్పుడు తింటాను, డబ్బులు ఉన్నాయంటే ఏమి సహకరించట్లేదు అని అంటారు. వాస్తవం ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశి వారు, నేను పదే చెప్తున్నాను, వృశ్చిక రాశి వారికి చాలా ఎక్సలెంట్ అండి, అద్భుతమైనటువంటి యోగం. వీళ్ళకి అర్ధాష్టమ శని ఉంది, నేను కాదనను, అర్ధాష్టమ శని మనల్ని ఏం చేయలేదు, దీవిస్తుంది, మంచిగా ఉన్నతంగా జీవించే విధంగా చేస్తుంది. శని కృపకు పాత్రులు అవ్వాలి ఫస్ట్. మనం తప్పు చేస్తే మనం భయపడదు, తప్పు చేయకపోతే మనకెందుకు భయం. అలాగా వృశ్చిక రాశి వారికి కూడా అదృష్ట యోగం అనేది తప్పకుండా ఉంటుందండి. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే దీనిలో విశాఖ, మనకు వృశ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు. విశాఖ నక్షత్రానికి నక్షత్ర పాలకుడు ఎవరు, గురువు. గురువుకు ఉచ్చరాశి కర్కాటక రాశి, నీచ రాశి మకర రాశి. గురువు ఎప్పుడైనా మకర రాశిలోకి వస్తే 360 రోజులు ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది, మనకు మకర రాశిలోకి వచ్చినప్పుడు కోవిడ్ అనేది స్టార్ట్ అయింది. ఎంతమంది ప్రాణాలు బలిగి ఉన్నారు, ఎన్ని వ్యాపారాలు నష్టపోయి, ఎంతమంది చాలా వరకు కోవిడ్తో చనిపోయిన వాళ్ళు, కొంతమంది అయితే అప్పుల బాధతులు చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉండవచ్చు. రుణ బాధలు, అప్పుల బాధలు, అన్నీ మొత్తం టోటల్గా భూములు స్థలాలు అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు. ఎందుకంటే గురువు మనకు కర్కాటక రాశిలోకి వెళ్తారో మంచి జరుగుతుంది, మకర రాశిలో ఉన్నాడు అనుకోండి గురువు నష్టపోతారు. అది ఎక్కువగా జరిగిందండి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ విశాఖ నక్షత్రం వరకైతే అసలు ఎక్కువగా 2019 నుండి దెబ్బ మీద దెబ్బ ఇప్పటి వరకు జీరో అయిపోయి ఉంటారు నాకు తెలిసి. కష్టాలు గొంతుకకి ముడివేసినట్టుగా ఉంటుంది, కష్టాలన్నీ దగ్గరికి చేర్చి ఇది లాగేసినట్టుగా ఉంటుంది గొంతును. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఎప్పుడు ఏదో ఒక సమస్యనండి 2019. కానీ ఒక్కసారి అవకాశం వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది వీళ్ళకు వృశ్చిక రాశి వారికి, అర్ధాష్టమ శనిలో వచ్చింది అదృష్టం. దాన్ని స్వీకరించండి, మంచిగా బ్రతకండి, ఉన్నతంగా జీవించండి, వ్యాపారాలు చేయండి, కోట్లు సంపాదించండి, ఉద్యోగాలు చేయాలి, మంచి నంబర్1 పొజిషన్గా ఉండండి. మనం ఎప్పుడు కూడా బి పాజిటివ్గానే ఉందాం, ఎప్పుడు నెగిటివ్ కోరుకోవద్దు, మంచి జరగాలనే కోరుకుంటాం, మంచి జరుగుతుంది తప్పకుండా. నేను పదే నేను వృశ్చిక రాశి వారికి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. ఇక నెక్స్ట్ నా అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవరండి, శని భగవానుడు. శని ఎప్పుడైనా కూడా తులారాశిలోకి వచ్చినప్పుడు వాళ్ళు బలవంతులుగా మారిపోతాడు, మేషరాశిలోకి వచ్చాడు అనుకోండి నష్టపోతారు. అందుకే ముందస్తు కాలం ఇప్పుడు ఏంటండి, మనకు మీనరాశిలో, మనకు ఈ యొక్క మేషరాశిలో, మీనరాశిలో, మనకు ఈ యొక్క కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు శని. ఇప్పుడు మీనరాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుంది, ఈ కుంభంలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి వస్తాడు, మీనంలో ఉండి మేషంలో, ఇంకా 5 సంవత్సరాలలో గడ్డు కాలం. ఎవరికండి, ఎవరికి చెప్పండి, తులారాశి మనకు చూసినట్టు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి. ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు, అనురాధ నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి ఆ ప్రాబ్లం ఉంటుంది, గమనించండి. తర్వాత శనికి నీచము, ఉచ్చరాశో తులారాశి, శనికి నీచరాశి మేషరాశి, మేషంలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఇంకొక 5 సంవత్సరాలలో ఉంది, చూడాలి మరి ఎలా ఉంటుందో. అప్పటి వరకు మళ్ళీ నేను తెలిసి చెప్పేస్తాను. తర్వాత ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి ఏ నక్షత్ర పాలకుడు వచ్చేసి బుధుడు. బుధుడికి ఉచ్చరాశి కన్యారాశి, నీచరాశి మీనరాశి. మీనరాశి అంటే సంవత్సరానికి ఒకసారి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది 4 నెలల క్రితం మీకు ఇబ్బంది పడవచ్చు, మీనరాశి మనకు ఈ యొక్క మీనరాశిలోకి బుధుడు వచ్చినాడు కాబట్టి. వృశ్చిక రాశి వారికి ఇది జ్యేష్ఠ నక్షత్రం. వృశ్చిక రాశి వారికి ఉద్యోగాలు చేజారిపోవడం, ఉద్యోగాలు పోవడం, ఈ 5-6 నెలలు వెనక్కివ్వండి, ఒకసారి 4-5 నెలలు వెనక్కివ్వండి. ఉద్యోగాలు పోవడం, డబ్బు నష్టపోవడం, అపనిందల పాలవ్వడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, దగ్గరగా వచ్చి ప్రతి పని ఆటంకం చెందడం, ఇలాంటివన్నీ జరిగి ఉంటాయి నాకు తెలిసి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వారికి కుజమహారదశ కానీ, గురుమహారదశ కానీ, చంద్రమహారదశ కానీ వృశ్చిక రాశి వారికి జరిగినట్టయితే మంచి జరుగుతుందండి. దీనిలోనే ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, విదేశీ ప్రయాణాలు, డబ్బు సంపాదించడం, ఉన్నతంగా బ్రతకడం, సొంత ఇల్లు కట్టుకోవడం, వాహనాలు కొనుక్కోవడం, ఇలా ఏదైనా జరుగుతూనే ఉంటుందండి తప్పకుండా. కాబట్టి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం మీకు దక్కాలంటే ఫస్ట్ మీరు మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను,
నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు అన్ని పద్ధతుల ద్వారా చూడడం జరుగుతుంది. కాబట్టి సమస్యలు ఏవైనా కూడా పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపెడతానండి. నమ్మకంతో రండి, తప్పకుండా మీరు బాగుపడే విధంగా నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో.